ప్రాబ్లం ఏంట్రా? ఏం చెప్పకుండా ఏడ్చేటి? రాత్రి నా పిల్లలు నన్ను బుట్టలే వేసేసింది. ఏం జరిగిందిరా? మనం గోవా ట్రిప్ కోసం ఉంచుకున్న డబ్బులు లొక్కేసింది. బాబు నా బాధ చూసి నువ్వు కూడా ఏడుస్తున్నావా? కాదురా, సేమ్ టు సేమ్. ముందు నా పిల్లలు నన్ను నొక్కి తర్వాత డబ్బులు లొక్కేసిందిరా. ఇప్పుడు నా పరిస్థితి అంటే, ఇంతవరకు నా పిల్లలు నా కంట్రోల్లో ఉండేది, నిన్న రాత్రి నుంచి నేను దాని కంట్రోల్లో. ఏమిటయ్యా, ఏమిటి ఏమిటి, ఏం జరిగింది? శాస్త్రి గారు, మీది హ్యాపీ లైఫ్ ఏమిట్రా? మీకు పిల్లలు లేదు, ప్రాబ్లం లేదు, మీకు మీరే రాజు, మీకు మీరే మంచి. 202 ఫ్లాట్ ఖాళీ అయింది. 202 అంటే సిలుకు బయలుదేరేది కదా? అవునండి. ఓ, కాలిగేసి వెళ్ళిపోయిందా? అబ్బే లేదండి, ఎదుటి ఫ్లాట్ లో షిఫ్ట్ అయింది. అంటే 206. శాస్త్రి గారు మీదే కదా? నా శ్రీమతి శివపార్వతి, శివ సాన్నిధ్యం చెందినప్పటి నుంచి నేను కఠోరమైనటువంటి సన్యాస దీక్షను పొరుకున్నానే. నేను ఎలా పుట్టలో పడ్డాను తండ్రి? హల్వా మహిమ శాస్త్రి గారు, నాకు కూడా పెట్టింది. మీ ఆవిడ నాకెందుకు పెడతాయా? మా ఆవిడే. అవునవునవునవునవును, ఈ హల్వా వెనక ఏదో అంతర్జాతీయ కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఒకసారి అలా కిందకు చూస్తే తెలుస్తుంది ఆ కుట్ర. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నేను ఇంటిదేనయ్యాను. అవునే రావణమ్మా, నువ్వు చెప్పినట్టుగానే ఆ గోవా వెళ్ళి 20,000 మా అబ్బాయి పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేస్తానని మా ఆయనతో ఒట్టేయించుకున్నాను. అవునే, మా ఆయన పేరు మీద ఉన్న 2 ఎకరాల పొలం మా అబ్బాయి పేరు మీద రాసేస్తానని నిన్న రాత్రే ఒట్టేసి మరీ చెప్పారు. తాయారమ్మ గారు, అంటే నా హల్వా దెబ్బకి మీ ఆయన కూడా. మామూలమ్మా, ఇదంతా నీ ప్లానా? చూడండి అమ్మగారు, మీ అందరికి ఇంకో విషయం చెప్తాను. పిల్లల తోటి సిగరెట్లు తెప్పించడం, ఆదివారం అయితే చాలు మీ మొగుళ్ళు అందరు కలిసి పిల్లల ముందు మందు తాగడం, ఇలాంటి చెడ్డ అలవాట్లని మీరే మానిపించాలి కదా. ఇప్పటి నుంచన్నా డబ్బు దుబారా కాకుండా చూడండి. మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మీరందరూ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ రోజు నుంచి నువ్వేమైనా చేవే, నీ వెనకాల మేమందరూ ఉంటాం. ఇది చాలు, మీరు ఆ మాత్రం ధైర్యం ఇస్తే ఈ రాముళ్ళమ్మ చెత్త చూపిస్తాను. ఏ జంతర్ మే మంతర్! శాస్త్రి గారు, పని మనిషి కదా అని ఊరుకుంటుంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనల్ని ఎదవలు చేసి సన్నసుల్లో కలిపేద్దా. వచ్చే రాములమ్మ ఇచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఏంటే,
ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. కరెక్ట్. పైగా పని మనిషి. తను ఎప్పుడు ఎక్కడ ఎలా నొక్కాలో నాకు బాగా తెలుసు. దాని సంగతి నాకు వదిలేయండి. దాన్ని నీకు వదిలితే దాని మొగుడు ఊరుకోడు. దాని సంగతి ఏంటో చూడు. దాని సంగతే చూస్తామండి. ఒకసారి రావునమ్మ అయిపోయావు. ఏమైంది? ఏంటి ఏం జరిగింది? ఎవరున్నావు? రాములమ్మ చెల్లెళ్ళండి. రాములమ్మ ఏది? ఈ ఫోటో సెలవు పెట్టిందండి. సెలవు పెట్టాను కదా పడితే గ్రాంట్ చేయడం. ఏంటే ఇది? పొరపాటున చెయ్యి జారిపోయింది. అయ్యగారు చిన్న విషయానికి ఎందుకు ఇంత గొడవ? ఏంటే ఇది? చిన్న విషయమా? కప్పులు పగల పెట్టడం చిన్న విషయమా? దాన్ని సూచన పెట్టడం సెలవు పెట్టడం చిన్న విషయమా? చంపేస్తాను జాగ్రత్త. ఏంటే ఇది? ఇంత కాస్ట్లీ కప్పులు పక్కన కొట్టేస్తే దీన్ని డబ్బులు ఎవడిస్తాడే? నీ అమ్మ మొగుడిస్తాడా? అయ్యో ఏ మాట్లాడుతున్నావు? నిన్ను దాన్ని ఇద్దరిని చెప్పేస్తాను. ఏటనుకుంటున్నారు? తీయే తీయా ముక్కు పొడుగు. తీ ఇక్కడ పెట్టి ముందు. వద్దయ్య గారు. ఆ ముక్కు పొడుగు తీ. పెళ్లికి మా అత్తవారు పెట్టిన ముక్కు పొడుగు. అయ్య గారు నర్మాయి తీసి అక్కడ పెట్టి ముందు. ఇలా అయ్యిగాడే ఇగా ఆ రావులమ్మతో చెప్పు దాని పనులండి తీసానని. మా ఇంట్లోనే కాదు ఈ అపార్ట్మెంట్ మొత్తం మీద ఎక్కడ పనిచేయడానికి వీలు లేదని చెప్పాను. ముందు అది మళ్ళీ ఈ అపార్ట్మెంట్ లో అడుగుపెట్టిందంటే కాళ్ళు చేతులు విరగొడతానని చెప్పు. దాని దిక్కుని చోటు చెప్పుకోమని చెప్పు. ఎలా చలేస్తున్నారు ఒక్కొక్కరు? చెల్లిని కొట్టావంట ఉక్కు పడక లాక్కున్నావంట? కొడతాం లాక్కుంటాం. ఏ మా ఇంట్లో కాస్ట్రీ కప్పులు పగల కొడితే ఊరుకుంటాం. అయితే సరిగ్గా నీ ముష్టి కప్పులు నీకు కావాలంటే నా జీతంలో సెల్లేసుకో. ఆ మాత్రానికి ఆడకూతురు మీద చేయి చేసుకుంటావా? ఏ బెల్లు పుల్ల రావు. మర్యాదగా క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాలా దానిక? ఇక్కడ ఎలా కొట్టానో తెలుసు. నా చెయ్యిని చెంపక అరంగుళం దూరంలో ఆగిందంటే నీ చెత్త మొహం చూసి కాదయ్యా, దేవత లాంటి అమ్మగారు మొహం చూసి. ఎంత ధైర్యమే నీకు? నా మీద చేయొత్తావా? నీ అంతది ఇప్పుడే తెలిచేస్తాను ఏటనుకుంటున్నావా? ఏం చేస్తావయ్యా? నేను తినే నాలుగు చపాతీల పిండంతా లేదు నీ ఒంట్లో కంట. నేను ఉప్పు అని గట్టిగా ఊదానంటే గాలిలోకి ఎగిరిపోతావు. జాంతర్ మేము అంతర్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావు. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలీదు. ఈ అపార్ట్మెంట్ లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో నీకు ఇంకా తెలియదు. రాంబాబు కైలాసు అందరూ రండిరా. నువ్వు ఇక్కడే ఉండి నీ సంగతి పిలుస్తావా? పిలు అందరిని పిలు. ఇవాళ వాళ్ళ సంగతి నీ సంగతి అందరు సంగతి. వేణు రాంబాబు కైలాసు రండిరా రండి అందరు రండి. ఏమైంది బాబాయ్? ఏమడా రావులమ్మ చెయ్యెత్తింది. ఎంత పొగరు దానికి? ఇవాళ నా చేతులు అది అయిపోయింది. ఓసే రావులమ్మ అసే రావే. ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. మా వేణు బ్యాక్గ్రౌండ్ నీకు ఇంకా తెలీదే. ఆడి కుస్తీ పోటీలో కోస్తాలో నేను అమ్మవన్ను. అదెప్పుడు? వచ్చినే దాన్ని భయపడ్డానికి చిన్న బిల్డెప్పించానంటే. ఇందాక మా బాబాయ్ మీద చెయ్యెత్తడం కాలెత్తడం కాదే, ఇప్పుడు రావే చూసుకుందాం. ఆయన కేకేస్తే లింగ్ లిచ్చుకమని ఇద్దరు వచ్చారు. నేను ఈలా వేస్తే ఎంత మంది వస్తారో తెలుసా? ఇప్పుడు చూడ. నేను తొడగొట్టానంటే ఆ సౌండ్ కి చచ్చూరుకుంటారే. కానీ కానీ లేడీస్ మీద చేయొత్తకూడదన్న చిన్న సెంటిమెంట్ తో వదిలేస్తున్నా. బాబాయ్ దాన్ని ముక్కు పుడికి దానికి ఇచ్చాయి. ఏట్రా ఇచ్చేదే? చెప్పేది అర్థం చేసుకో. ఒక్కసారి వాళ్ళ చేతుల్లో చూడు. అయితే ఓకే ఇదిగో తీసుకో. ఇంక ఈ చుట్టుపక్కల కనపడకుండా వెళ్ళిపోండి. అదేంటి? నిన్ను పనులను తీసాను కదా. కారణం చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టినందుకు? ఏమి ఎగ్గొట్టలేదు. ఆదివారం సెలవు పెట్టాను. పాసి పని చేసుకునే దానికి ఆదివారం సెలవెట్టే. ఏట ఇచ్చేది ఇక మీద నువ్వు కానీ
నిన్ను సపోర్ట్ చేసే ఏ పని మంచి అయినా సరే ఈ బృందావన్ ఫ్లాట్ లోకి అడిగి పెట్టడానికి వీల్లేదంతే. అది చెప్పడానికి నువ్వెవరయ్యా? ఈ బృందావన్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్. అది ఒకప్పుడు, ఇప్పుడు మీ గడువు పూర్తయింది. కొత్తగా ఎలక్షన్ పెడతామని నోటీసులు కూడా ఇచ్చేశారు. మాకు సెలవు ఇవ్వాలన్నా వద్దన్నా పనిలో ఉంచాలన్నా తీసేయాలన్నా హక్కు కొత్తగా గెలిచిన వాళ్ళకే ఉంటుంది. మీరేమి మమ్మల్ని పీక్కలేరు. దీనికి రూల్స్ ఎలా తెలిసి? అదే మరి రావులమ్మ. అంటే మిమ్మల్ని పనిలో తీసేయాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టి మేము గెలవాలంట? అంతే. అంతేనా? అంతే. అలాగే ఓకే. అలాగే ఇమీడియట్ గా ఎలక్షన్ పెడతాం, మళ్ళీ బంపర్ మెజార్టీతో మేమే గెలుస్తాం. అప్పుడు 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 మిమ్మల్ని అందరినీ మరిపెట్టుగా బయటికి గెట్టేస్తామయ్యి. ఏటనుకుంటున్నారా? అరే వేణు బాబాయ్ పెట్టరా ఎలక్షన్. పెట్ట పెట్ట.